తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు నేడు రాష్ట్రమంతట మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి సంస్థలు సంఘాలు పార్టీలు అందరూ ఒకవైపు ఎవరికి వారుగా ఇది తమ పండుగగా జరుపుకునేటువంటి ఒక గొప్ప సందర్భం ఇది ఈ రాష్ట్రం రావడానికి పోరాడినటువంటి వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఈ రాష్ట్ర విడలో ప్రేమగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరుడు ఒక గొప్ప పండుగ గోచరించడంలో తప్పేమి లేదు ఎందుకంటే ఇది మన కష్టార్జితం కనుక ఇది మన చాకపరితం కనుక మనం ఘనంగా జరుపుకోవాల్సింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీ ముందుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మేము పక్కా ఫక్త రాజకీయ పార్టీ అనడంతో కొత్త రాజకీయ పునరేకీకరణ అదేవిధంగా రాజకీయ కార్యాచరణ తెలంగాణలో ప్రారంభమైంది 2014 జూన్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రశేఖరరావు గారు వారి ఎన్నికల ముందు ప్రకటించినట్టుగానే పక్కా ఫక్త రాజకీయ పార్టీగానే ఎన్నికల్లో పోటీ అట్లాగే చేశారు ఎన్నికల్లో గెలవడము అదే పద్ధతిలో చేసినారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రివర్గ కూర్పులో కానీ ప్రతి సందర్భంలో కానీ నేటి వరకు నిన్న మొన్నటి రాజ్యసభకు ప్రకటించిన 3 సీట్ల వరకు చంద్రశేఖరరావు గారి ఇష్టానుసారం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సంబంధం లేకుండా తెలంగాణ త్యాగాలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రం పోతుందనేది మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతాం ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి విమర్శించి కూర్చుంటే మనం ఇవాళ చేయగలిగేది ఏం లేదు అందుకే మాట ఇంత స్పష్టంగా అంటుందంటే తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆహ్వానించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేతను నిందించడంలో స్థాయి మరిచి ప్రాంతం ప్రాంతేతరులు ఏది పెద్దది మాట్లాడితే కూడా సహించినటువంటి నిజాయితీ తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ ప్రతి ఉద్యమకారుడు యొక్క సొంతం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అది పాల్ మాట్లాడతాడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందా కాంగ్రెస్లో పాత వాసనలు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో కొంతమంది తెలివి లేకుండా మాట్లాడినటువంటి అప్పటి నాయకులను మాట్లాడతారా లేకపోతే చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం దురదృష్టవశాత్తు కొంతమంది ప్రజాస్వామిక వాదులు కూడా తెలంగాణ ఎందుకు వచ్చిందా అని చెప్పేసి బాధపడుతున్నట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు తెలంగాణ ఎందుకు వచ్చింది అనేటువంటి నిరాశకు లోయనటువంటి వాడు కర్తవ్య విహీనుడు అని చెప్పేసి సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను ఎందుకంటానంటే ఈ రాష్ట్రం నీ స్వార్థితమైన తర్వాత నీ కష్టమైన తర్వాత నీ త్యాగమైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన నీకు నచ్చకపోయినా ప్రజలకు నష్టం చేసినా కొట్టాడవలసిన బాధ్యత కూడా నీ మీదనే ఉంది ఎందుకంటే ఉద్యమకారుడుగా నువ్వు చరిత్ర నిర్మించినవు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చరిత్ర నిర్మించడం నీ బాధ్యత గరిష్టంగా పీడియాక్లో వరంగల్ జైలుకు పలు సందర్భాలు అంత ముందుకు పోయినటువంటి నేను ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా చాలా స్పష్టంగా ఉద్యమకారుల పిలుపు ఇవ్వదలుచుకున్నా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత నీకు జరగాల్సిన న్యాయం జరగలేదు 1969 ఉద్యమకారులు కావచ్చును ఆ తర్వాత మరిదశ ఉద్యమంలో వివిధ దశలు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చును జైళ్లకు వెళ్ళినటువంటి వాళ్ళు అనేక అక్రమ కేసుల్లో ఇరికించబడినటువంటి వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఉద్యమకారుల సంక్షేమ నిధి కోసం మీరు పోరాడినటువంటి పద్ధతి నాకు తెలుసు తెలంగాణ ఇంటి పార్టీకి పునాది కూడా తెలంగాణ ఉద్యమ వేదికనే తెలంగాణ ఉద్యమ వేదిక 2015 May 1 మేడే నాడు అంకురార్పణ చేసుకొని 6వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక పుట్టుకకు సంబంధించినటువంటి కదలికను తీసుకొని వచ్చింది దాని నుంచి అనేకమైనటువంటి పరిణామాల మధ్యన వేలాది మందితో తెలంగాణ ఇంటి పార్టీ 2017 జూన్ 2న నాంపల్లి గ్రౌండ్స్లో హైదరాబాద్లో పురుడు పోసుకున్నాయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధమైన పాలన ఉండాలని తెలియజెప్పడం కోసం ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో అనేక ధర్నాలు చేసింది ప్రగతి భవన్ పేరు మీద కోట్లాది రూపాయలు వృధా పోతున్నప్పుడు సెక్రటరీ కూలగొట్టి కొత్తది కడతా అన్నప్పుడు కరోనా కాలంలో కూడా చేయవలసినటువంటి చర్యలు తీసుకోకపోయినప్పుడు వైద్య సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఫలితాల్లో కూడా మాత్రం గొప్ప ఫలితాలు చూపెట్టినప్పుడు కూడా ప్రశ్నించినటువంటి చరిత్ర తెలంగాణ ఇంటి పార్టీ ఒక దశలో అసహనానికి గురైనటువంటి చంద్రశేఖరరావు ఇంటి పార్టీలో మంటి పార్టీలో మాన్యతలో కూర్చుందనేటువంటి అసహనాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది
మేమేం దానికి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మంత్రి పార్టీ అయినా ఇంటి పార్టీ అయినా ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడడం మా బాధ్యత అనుకున్నాం. గత ఎన్నికల్లో 2018లో కూడా మహాకూటమిలో కాంగ్రెస్తో భాగమై ఎన్నికల్లో పోటీకి వెళ్ళినాం. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒకటైతే చాలా స్పష్టం చేయదలుచుకుంది, వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల మీద అవ్యాజమైన ప్రేమ ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా దీనికి భిన్నంగా లేదు. ఇది ఏ విధమైనటువంటి భేషజాలు అవసరం లేదు. ఎవరు కూడా మా సొంత బిడ్డలు ఉద్యమకారులు వాళ్ళ త్యాగం నుంచి వాళ్ళ చెమట నుంచి రాష్ట్రం వచ్చిందని చెప్పేటువంటి గుండెలకు అద్దుకునే ప్రేమ ఉందని నేను కూడా ఏం భావించడం లేదు. కానీ రాజకీయాలు రాజకీయంగానే చూడాలి కనుక రాజకీయ గమనంలో నిరంతరం దారి చుట్టే వెళుతూ మిగతా వాళ్ళని దూరం తీసుకోవడం కుదరదు కాబట్టి కొన్ని శక్తుల పునరేకీకరణ కూడా రేపటి ఉద్యమకారులకు అవసరం కాబట్టి వాళ్ళ రక్షణ కోసమైనా వాళ్ళ సంరక్షణ కోసమైనా ఇవాళ రాజకీయ బదంలో పోవాలి కాబట్టి అనేకమైన వ్యూహాల మధ్యన అనేకమైన ఆలోచనల మధ్యన ఇవాళ ఒక సందిగ్ధమే అనుకోండి లేకపోతే సంధికాలం అనుకోండి ఈ కాలంలో కొంత చర్చ జరగవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తామన్నాను. అందుకోసమే ఇవాళ ఈ ప్రభుత్వం చాలా గొప్పగా అభివృద్ధిలో అన్నింటి అభివృద్ధిని సాధిస్తున్నాము ఎనిమిదేళ్ళ సందర్భంగా అని చెప్పేసి వారు ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో ఆరోగ్యశ్రీ ఎన్ని లక్షల మందికి వచ్చింది, రైతు బంధు ఎన్ని వేల మందికి వచ్చింది, ఎన్ని లక్షల మందికి వచ్చింది, దళిత బంధు ఎట్లా వచ్చింది, ఆసరా పెన్షన్ ఏమిటి, మిగతా అనేక అంశాలు కూడా చేస్తూ నిరాటంకంగా పవర్ సప్లై గురించి కూడా వారు విస్తృతంగా రాసుకున్నారు. గుజరాత్లో పవర్ హాలిడే ఉండగా లేదు, తెలంగాణ లేదని చెప్పుకున్నారు. నేను ఈ సందర్భంగా చాలా స్పష్టం చేయదలుచుకున్నా, ఖజానా గుల్ల చేసి పక్క రాష్ట్రం నుంచి అనేక సందర్భాల్లో వేల మెగావాట్ల విద్యుత్తును మనం కొనుగోలు చేసినాం. ఇది కూడా అభివృద్ధి గురించి పెట్టవలసిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఇవాళ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం వారు రాసుకున్నారు గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పేసి 90 మీటర్ల ఎత్తు నుంచి వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్ వారు ఈ ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా ఇప్పటికిప్పుడు ఎన్ని ఎకరాలు కాళేశ్వరం ద్వారా 100,000 కోట్ల పైబడ్డ ఖర్చు మీద ఏం సాధించినటువంటి ఇండ కూడా ఏం రాసలేదు. చాలా నిజాయితీ ఉన్నట్టు ఒప్పుకుంటాను. ఎందుకంటే 100,000 కోట్ల తర్వాత కూడా ఒక్క ఎకరం అదనంగా వచ్చిందా లేదా చూపట్టు లేని స్థితిలో ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వృధా చేసినా కూడా ఇప్పటికి ఒక సంచారం తీసుకోవాలి. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అక్కడక్కడ పూర్తి చేసిన విషయంలో కూడా 100% మనం ఇవాళ వారు చేసినటువంటి కృషిని అభినందిస్తాం. నిజాయితీగా ప్రతిపక్షాల ముందు ఉద్యమకారుల ముందు ఇగో ఇది చేసినామని చెప్పేటువంటి స్థితి తీసుకొని రావాలి. కేసీఆర్ కిట్ తీసుకొని వస్తే అభినందించినాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీస్ కావాలని కోరుకున్నాం. కరోనా కాలంలో కూడా ఏదైనా ఒక చర్య తీసుకుంటే తప్పకుండా అభినందించి సహకరించినాం. నేనేమంటున్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము నిరంతరం కూడా ఒక విషయం మాట్లాడతాము, కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా ఒక సవతి తల్లి ప్రయోజనం పెడతా ఉంది. కొత్త రాష్ట్రంకు ఏ విధంగా నిధులు ఇవ్వాలో దాంట్లో కూడా పక్షపాత ధోరణితో పోతుంది. నేనే ఇవాళ వారికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రికి, కేవలం మీరు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలే, మీరు మాత్రమే ప్రభుత్వం నడిపి ఏమి మిగతా వాళ్ళతో సంబంధం లేదు అనుకోవడం ద్వారా మీరు ఏకాకులు అవుతారు తప్ప నిజంగానే అఖిలపక్షంగా ప్రజలందరి సమస్యలు తీసుకొని రావడం కూడా మీరు వైఫల్యం చెందినప్పుడు అది మొత్తం తెలంగాణకు నష్టమవుతున్న సంగతి చంద్రశేఖరరావు గుర్తు చేస్తా ఉన్నా. అందుకోసం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే, ఇవాళ ఒక జంక్షన్లో మనం ఉన్నాం. సరే 8 ఏళ్ళ అభివృద్ధి మీరు ఏం సాధించినా కూడా ఆ అభివృద్ధిలో చిత్తశుద్ధి ఉంటే ఆ అభివృద్ధిలో పురోగతి ఉంటే తప్పకుండా అభినందిస్తాను. మేమున్నాం తెలంగాణ సెంటిమెంట్లు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు విఘాతం కల్పించేటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ పక్షమైనా ఏ విధమైనటువంటి భేషజం లేకుండా మీతో కలిసి కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ దానికి పూర్వరంగం ఒకటి ఉన్నది, అదేమిటంటే ఉద్యమకారులందరినీ కూర్చోబెట్టి ఇవాళ మనం చేయవలసిన పని మీద ఒక కన్సెన్సస్కు రావాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు అది లోపించడం ద్వారా కేవలం ఫక్తు రాజకీయాల ద్వారా ప్రతి ఒక్కరిని దూషించడం భయంకరమైనటువంటి ఒక భాషతో ఇవాళ మీరు సంబోధించడం అనేది తెలంగాణలో ఒక పెద్ద రభసకు దారితీసింది. చివరకు మీ ముఖ్యమంత్రి యొక్క యాటిట్యూడ్ వల్ల మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే భాషతో ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలో అంటే అత్యంత ప్రేమతో నెనర్తో మాట్లాడేటువంటి తెలంగాణ భాష ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ తూరడం తప్ప ఇంకేమీ లేనటువంటి పాలనా వ్యవస్థ ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అందుకోసం 8 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాపక్షంగా ఉండదలుచుకున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మనం అత్యంత గౌరవంగానే రాజకీయాలు నడుపుదాం, అత్యంత వ్యూహాత్మకంగానే ముందుకు పోదాం. ఏ వ్యూహం సందర్భంలో కూడా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ఆకాంక్షల్ని వీడకుండా పనిచేయవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ రాష్ట్రం కోసం సబ్బండ వర్ణాధీనుడు కృషి ఏదైతే ఉందో ఆ కృషిని గుర్తించడం
ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించినా సరే మనం బరాబర్ కొట్లాడవలసిందే ఎదిరించవలసిందే తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకున్నా తెచ్చిన పార్టీ అని చెప్పుకున్నా కాలడ్డం పెట్టిన పార్టీ అని చెప్పుకున్నా ఎవరైనా సరే దీనికి మినహాయింపు కాదు ఎందుకంటే 100% ఈ రాష్ట్ర ఏర్పాట్లప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు చేసినటువంటి త్యాగం అనన్య సామాన్యమైన దాంతో ఎవరూ పోటీ పడలేదు 50-60 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం రాకపోవడానికి పాలక కులాలుగా ఎదిగినటువంటి వాళ్ళు దళారులుగా మారడమే ప్రధానమైన కారణమైన పలు సందర్భాల్లో నాటి తెలంగాణ మహాసభ నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాం. నిజంగా మాట్లాడుకోవాలంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపార సంబంధాల్లో కొన్ని వర్గాలకు పెద్ద భేషజాలు ఏం లేవు. ప్రతిరోజు అంటగాకి ఒకరికొకరు చేస్తున్న రాజకీయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఆయన సభ్యులు బంధుమిత్రులు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా ఇవాళ మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఇంకోరా వీళ్ళందరూ కూడా మీరు గమనించినట్టయితే స్పష్టంగా వాళ్ళకి ఇక్కడ అదనంగా ఉన్నటువంటిది. చివరకు దురదృష్టం ఏంటండి, నేను ఎన్టీ రామారావు విషయంలో ఇప్పటికి నివేదించి వ్యతిరేకిస్తలేను కానీ వారి 100వ జయంతి సందర్భంగా మొన్న అంటే మొత్తం టీఆర్ఎస్ అంతా కూడా పోయి ఆ శ్రద్ధాంజలి ఘటించడంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల పోలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల యొక్క లక్ష్యాన్ని తీసుకున్నారు తప్ప ఇవాళ నేను అడుగుతా ఉన్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నిజం చేయడానికి ఎక్కడ కూడా మీకు ఏ ప్రణాళిక లేదు. అందుకోసం కొత్త రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక పునరేకీకరణ కూడా అవసరం ఉండదు, ఉద్యమకారుల పునరేకీకరణ కూడా అవసరం ఉండదు. అది నిజంగా మాట్లాడుకోవాలంటే పార్టీలకు భిన్నంగా కూడా జరగవలసిన అవసరం ఉండదు. అందుకోసమే ఇవాళ 8 ఏళ్ళ రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంలో అదే సందర్భంలో తెలంగాణ ఇంటి పార్టీ 2017లో ఏర్పడితే నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా బాధ్యత పెరిగింది. కష్టమో నష్టమో అనేక త్యాగాల మధ్యన ఇబ్బందుల మధ్యన మా రాష్ట్ర కమిటీ సభ్యులు మా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు అనేక నష్టాలతో పాటు అవమానాలతో పాటు ఇవాళ దిగమింగుకొని కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడం కోసం అమరవీరుల స్ఫూర్తి తీసుకొని బడుగు బలైన వర్గాల యొక్క సామాజిక న్యాయం కోసం ఏదైతే పని ఉందో ఆ కృషిలో నిరంతరం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా 10 గంటలకు ఆదర్శ నగర్లో ఉన్నటువంటి తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి సంబరాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ స్థానికంగా జరిగే దాంట్లో విస్తృతంగా పాల్గొనవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా భవిష్యత్తులో తెలంగాణ ఇంటి పార్టీకి అన్ని విధాలా సహకరించవలసిందిగా మీ అందరికీ పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా తోటి ఉద్యమకారుడిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను వినమ్రంగా మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.